సార్ పార్టీ అధ్యక్షుని చూసి ఓటు వేయొద్దని మీరు కరాఖండిగా చెప్తున్నారు. అసలు ఏంటి సార్ మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎందుకు అలా చెప్తున్నారు? మీరు ఒకసారి ఆలోచించండి, మనం ఒక పిల్లని స్కూల్లో జాయిన్ చేయాలనుకోండి, మనం ఏం ఆలోచిస్తాం? యాజమాన్యం గుడ్ అయితే సరిపోద్ది, క్లాసులో పాఠాలు చెప్పినా పర్లేదు అనుకుంటాము. లేదు, అది యాజమాన్యం గుడితో పాటు క్లాసెస్ ఎట్లా జరుగుతున్నాయి, క్లాసులు ఎలా జరుగుతున్నాయి, రిజల్ట్ ఎలా ఉంది, ఆ రిజల్ట్ కూడా ఎలా చూస్తాం? మనోడిని జాయిన్ చేసే క్లాస్ నర్సీ అయితే నర్సీ, ఎల్కేజీ అయితే ఎల్కేజీ బాగుంటే చాలా. స్కూల్ రిజల్ట్ ఓవరాల్ గా అన్ని రిజల్ట్స్ బాగున్నాయో లేదో చూసుకుంటాం కదా సార్. ఓవరాల్ గా కూడా చూడాలి కదా సార్. మరి ఎందుకు చూస్తున్నాం? ఎందుకంటే భవిష్యత్తు పిల్లవాడి భవిష్యత్తు, మరి మన భవిష్యత్తు పరిస్థితి ఏంటి? సో ఒక్క సీఎం క్యాండిడేట్ని చూసి లేదా ఒక పార్టీ అధ్యక్షుడిని చూసి అందరినీ ఎలా గెలిపిస్తాం? మన పిల్లవాడిని వేసే స్కూల్కేమో అన్ని క్లాసుల రిజల్ట్ బాగుండాలి, అన్ని క్లాసుల మెయింటెనెన్స్ బాగుండాలి, అన్ని క్లాసుల యూనిఫామ్స్ కానీ అన్ని పక్కాగా ఉండాలి, ఓవరాల్ కాలేజ్ గుడ్ నేమ్ ఉండాలి, యాజమాన్యం బాగానే ఉండాలి. ఈ వేరేజ్ ఎలక్షన్కి వచ్చేసరికి రాష్ట్రం భవిష్యత్తు, దేశం భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు అంతా కూడా ఒక కులానికో, మందు బాటిల్కో, మతానికో తాకట్టు పెట్టేస్తున్నారు. ఒక హోటల్కి వెళ్ళాం అనుకోండి, అన్ని టేస్ట్ బాగుండాలి అనుకుంటా, మనం తినేది ఒకటే బాగుండి, పక్కోడి తినేది బాగోకూడదు అనుకుంటామా? లేదు సార్, అన్ని టేస్ట్లు బాగుండాలని కోరుకుంటాం. అన్ని టేస్ట్లు బాగుండాలి, ఇవాళ ఇది తింటాం, రేపు అది తింటాం, లెక్కేసుకుని వెళ్తాం. అంతేగాని మనం తినే ఐటెం ఒకటే బాగుండాలి, పక్కోడి తినేది పాడైపోవాలని మనం అనుకుంటాం? అసలు మరి ఎలక్షన్కి వచ్చేసరికి ఏమవుతుంది? ఎవ్రీ ఇండివిజువల్ ఎమ్మెల్యేని ఐడెంటిఫై చేసి ఓటేసే వ్యక్తి వీళ్ళు మనకు ఉపయోగపడతారా పడరా, వీళ్ళు ఫండ్స్ తీసుకురాగలరా లేదా, వీళ్ళు ఎంతో కొంత మన ఊరిని అభివృద్ధి చేయగలరా లేదా, ఇవన్నీ క్యాల్కులేట్ చేసి మనం ఓటు వేయాలి తప్ప టాప్లో సీఎం క్యాండిడేట్ని చూసో, పార్టీ అధ్యక్షుని చూసో, చంద్రబాబుని చూసో, జగన్ని చూసో, పవన్ని చూసో లోకల్ ఎమ్మెల్యేని గెలిపించామంటే రేపు మన భవిష్యత్తుకి ఎవరు చెప్తారు సమ్మ? మరి దీన్ని ప్రజల్లో తీసుకెళ్లే విధానం ఏంటంటారు, ఎలా తీసుకెళ్ళబోతున్నారు? తీసుకెళ్ళబోవడం అనేది ఏమీ లేదు, మనం చెప్తూ ఉందాం, ఎలక్షన్ టైం ఉంది, చెప్తూ ఉందాం, అవేర్నెస్ క్రియేట్ చేద్దాం. మనకు 100 మంది చూడొచ్చు, 50 మంది చూడొచ్చు, 1000 మంది చూడొచ్చు, అవేర్నెస్ క్రియేట్ చేద్దాం. కుల మత రాజకీయాలు పక్కన పెట్టినప్పుడే అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది అనేది అందరికీ తెలుసు. కానీ ఎవరికి వాడే ఎలక్షన్ వచ్చేసరికి వీడు నా కులం అవడా కాదా, వీడు నాకు డబ్బులు ఇస్తున్నాడు ఇవ్వట్లేదా, వీడు మా మతం కూడా కాదా, ఇలాంటి బేరీజులు వేసుకొని మళ్ళీ తగలేస్తున్నాం. వీడు మన డబ్బు ఇస్తున్నాడు తీసుకోండి, ఎందుకంటే మీరు వద్దన్న ఇస్తాడు, వాడు డబ్బు అనేది సర్క్యులేట్ అయిపోయి డబ్బు తీసుకోండి, ఓటు మాత్రం న్యాయంగా వెయ్యండి, ఈజ్ మై అకౌంటబిలిటీ. డబ్బులు తీసుకోమంటున్నారు రైటా సార్? నువ్వు వద్దంటే డబ్బు ప్రవాహం ఆగుద్దా? ఆగదు. లేదు పో, నా డబ్బు ఎవడొకటి తినేకుండా ఉంటాడా? ఖచ్చితంగా అన్యాయంగా పోయి తీసుకో, ఓటు మాత్రం డబ్బుకి వెయ్యికో, మనస్సాక్షికి వెయ్యి, 5 సంవత్సరాల భవిష్యత్తుకు ఓటెయ్యి, 5000 రూపాయలకు ఓటెయ్యొద్దు, ఇస్ మై కాన్సెప్ట్. చైతన్యం తీసుకురావాలనుకుంటున్నారు వాటర్, మనం ట్రై చేద్దాం. ఓకే సార్. ఎంతవరకు సక్సెస్ అయితే అంతవరకు సక్సెస్. దట్స్ ఇట్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.